మత్స్య కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చెప్పారు. కష్టాల్లో పార్టీతో ఉన్నవారికి ఎప్పుడు అన్యాయం జరగదని కార్పొరేషన్ చైర్మన్ నియామకంతో స్పష్టమైందని సాయికుమార్ అన్నారు. గత పాలకులు మత్స్య శాఖను విస్మరించారని ఆరోపించారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన మత్స్య కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానంటున్న మెట్టు సాయికుమార్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా మెట్టు సాయికుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి వారిని అడిగి తెలుసుకున్నాం. సాయి గారు, మీరు బాధ్యతలు స్వీకరించారు, అనేక సమస్యలు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యతల తర్వాత ఆ యొక్క సమస్యలపై దృష్టి సారిస్తారా? నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పటిమ వారి యొక్క ఆచరణల మేరకు, సూచనల మేరకు వారికి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తుంటా. కుటుంబాల అందరికీ మేము చేదోడు వాదోడుగా ఉండే విషయంలో ముందుంటాం. మత్స్యకారుల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారికి ముద్ర వేసి ఉన్నది. మత్స్యకారుల కుటుంబం యొక్క ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉండాలో ఆయన తెలుసు. ఆ విధానాన్ని ముందుకు తీసుకునే విధంగా మేము ముందుకెళ్తూనే ఉంటాము. ఏ సమస్యలు వచ్చినా కూడా పరిష్కరించే నాయకత్వం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతుంది. ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అతి చిన్న వయసులో ఇంత భౌతికమైన బాధ చేయడం అంటే నాయకత్వాన్ని ప్రోత్సహించడం తప్ప కార్యకర్తల యొక్క మనోభావాన్ని గుర్తించాలనే ఒక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. నిజం చెప్తున్నారు, మేము ఎక్కడ ఒక పైరవి చేయలేదు, మాకు పోస్ట్ మేము అడగలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తారో, ఎవరు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు పోషించారు, ప్రతి ఒక్కరికి నేను ఆదుకుంటాను, వారందరికీ కడుపులో పెట్టి చూసుకుంటానన్న ప్రతి ఒక్క మాట నిజం చేస్తూ రేవంత్ రెడ్డి గారు, మీరు చూడవచ్చు 34 మంది చైర్మన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతిపక్ష పాత్రలో గణనీయమైన ఒక పోరాటం చేసిన వ్యక్తులు తప్ప బయటి వారు ఏ ఒక్కరు కూడా లేరు. మీరు అన్నట్టు మీరు గోషమాల్ ఎమ్మెల్యేగా కూడా ప్రయత్నం చేయడం జరిగిన టికెట్ ఇవ్వలేదు, ఆయన అసంతృప్తిలోను కాకుండా పార్టీలోనే ఉన్నారు. ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతతో మీకు సంతృప్తిగా ఉన్నట్టేనా? 100కి 100%. మీరు చూడవచ్చు కొన్నిసార్లు కొంతమంది నాయకులు ఎన్నికలకు ముందు ఎన్నో మాట మాట్లాడతారు. అంబర్పేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మెట్టు సాయికుమార్ని టికెట్ ఇవ్వలేకపోయాను, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఆదుకుంటాను, సరైన సమయంలో సరైన నాయకత్వం ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల లోపే మార్చి 16 వరకు లోపే మాకు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల కొంచెం దూరం అయినా కూడా మంచి సమయం. జయంతిగా ఎవరిది, వైఎస్ఆర్ గారిది. వైఎస్ఆర్ గారి యొక్క ప్రతిరూపంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం నేను చాలా గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంకా గర్వపడుతున్నా. మీరు గతంలో కూడా టెండర్లకు సంబంధించినటువంటి చేపపిల్లల విగ్రహం ఇవ్వడంలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణ చేశారు. దీనిపైన మీరేమన్నా అంటే ఇప్పుడు చర్య తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా? నేను కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు నాణ్యమైన చేపపిల్లలు అందించడంలో ప్రభుత్వం ముందుండాలని చెప్పి మేము అప్పటి నుంచి పోరాడిస్తున్నాం. ఏదో ఆధారపాదరగా పనిచేసి ఎవరికో ఇచ్చేసి ఏ విధంగా చేసేసినటువంటి వ్యవహారంలో ఇప్పుడు మేము ముందు చేయము. ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ మనల్ని తరతరాలు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించి పోయే విధంగా మనం పనిచేయాలి. మీరు చూడవచ్చు ఈ రేవంత్ రెడ్డి గారు 6 నెలల పాలన ఏ విధంగా ఉందో. ఎక్కడన్నా కానీ ఒక ఇబ్బంది అవుతుందా? అంటే వ్యవహారం అనేది చాలామంది ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎన్నో మాట్లాడుతున్నారు, అన్ని ఎన్ని చిల్లర కూడా మాట్లాడాలి, వేస్ట్ మాట్లాడలేదు. ఎవరికైతే నాయకత్వానికి అనుకూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ముందున్నారు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక్కొక్కరు సినిమా టికెట్ల కోసము లైన్లో నిల్చొని కొట్టుకుంటా తీర్చుకునే వాళ్ళకు, వాళ్ళకేం తెలుసు రేపటికి భవిష్యత్తు విషయంలో? ఈ విషయాన్ని ఎందుకంటే కొంతమంది నాయకత్వం కోసము రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా మాట మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అప్పుడు మనం చెప్పాను మీ పేటీఎం బ్యాచ్లు ఎంత ఉండాలో అంతనే ఉండండి, ఎంత ఉండాలో అంతనే ఉండండి. అంటే ఎన్నికల కోసమే, అంటే మార్చి 15 తారీఖు నాడు జీవోలు వచ్చినా కానీ ఎన్నికల కోసమే జీవోలు ఇచ్చినామని చెప్పారు, జీవోలే రాలేదని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. సార్, ఇప్పుడు నేను ఏమంటా అంటే చాలామంది ఇలాంటి చిల్లబర మాటలు మాట్లాడడానికే అలా పనిచేస్తుంది. ఎవరు రేవంత్ రెడ్డి గారు, సింహం ఎప్పుడన్నా గర్జిస్తే తప్ప దాక్కుంటుందా? చెప్పండి మీరే. ఒకసారి సింహం వేట వెళ్ళిన తర్వాత వేట ఆడాల్సిందే, ఒకసారి మాటిస్తే మాట నిలుపుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరో రూపము, మనము తిప్పేది లేదు, భయపడేది లేదు. అప్పుడే చెప్పిండు ప్రతిపక్షం ఉన్నప్పుడే భయపడలేదైనా, అధికార పక్షం ఏమైనా భయపడతాడు?
పార్టీ కార్యక్రమాల్లో వెన్నదన్నగా ఉండేటువంటి మెట్టి సాయి, ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి గాంధీ భవన్ సాయిని ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ చూస్తున్నాం. గాంధీ భవన్కు కార్యక్రమాలకు మెట్టి సాయి వచ్చానా? గాంధీ భవన్, మెట్టి సాయి కుమార్కి గుడి, దేవాలయం, మసీదు, చర్చు. గుడికి పోకుండా ఎవరు ఉంటారా? పోవాల్సిందే. నాకు చదువు నేర్పిన, నా రాజకీయానికి వెన్నుదన్నుగా నేర్పిన గాంధీ భవన్ని మెట్టు సాయి కుమార్ ప్రతిరోజు పోతాడు. అక్కడి నుంచే నేర్చుకున్నా. 140 సంవత్సరాల ఆ భవనంలో మనం వెళ్ళినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు, అక్కడ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, జాతీయ స్థాయిలో అది మన ఐఏఎస్ అధ్యక్షులు అయ్యారు. గాంధీ భవన్ నుంచి చెప్తున్నా, గాంధీ భవన్ మెట్టు సాయి కుమార్కి ఎప్పుడు గుడి, మసీద్, చర్చు. ప్రతిరోజు పోతా. ఈ పని ఆ పని ఆ పని ఉండే కదా. ఇప్పుడు వ్యవహారం అనేది వ్యవహారమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆడ పనిచేస్తా, అధికారంలో ఉన్న చైర్మన్గా ఈడ పనిచేస్తా. మీరు కార్పొరేషన్ చైర్మన్గా మీ సంఘాలకు ఏం చెప్పదలుచుకున్నారు? మత్స్యకార కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 29 లక్షల పైచిల్కున్నాయి. 29 లక్షల పైచిల్కున్న మత్స్యకార కుటుంబాలని అందరినీ ఆదుకునే విధంగా మత్స్యకారుల పక్షపాతి, మత్స్యకారుల యొక్క ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సాధ్యంలో, ఆయన యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం. గత ప్రభుత్వం పనిచూడు, మా ప్రభుత్వం పనిచూడండి. భారతదేశంలో 18 గంటలు పనిచేస్తుంటాను, 18 గంటలు ఇంకా పనిచేయాలి అన్న ముఖ్యమంత్రి పేరు చెప్పగలుగుతారా? భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో 18 గంటలు పనిచేయాలన్న ఏదైనా ముఖ్యమంత్రి పేరు చెప్పండి. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయంగా ఆయనకు వెన్నుదన్నుగా ఉండడమే మాకు ముఖ్య ఉద్దేశము. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాకు ముఖ్య ఉద్దేశము. మెట్టు సాయి కుమార్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను చాలా గర్వపడతా. కార్పొరేషన్లో మీ మార్కు చూపిస్తారా? రేవంత్ రెడ్డి గారి సూచనలు ఎలా తెలుసుగా మీకు? ఆయన మార్క్ ఎటుండదు, ఆయన అంశాలు మేము ఎటుండదు. మాకు కూడా పెద్ద గురువు, చిన్న శిష్యుడు. ఎస్, ఇది మెట్టి సాయి గారు చెప్పేది. దేవాలయం లాంటిది నాకు గాంధీ భవన్. గాంధీ భవన్ ఎప్పుడు నీకు గాంధీ, మెట్టి సాయి అంటాడు గాంధీ భవన్లో ఉంటేనే ఉంటాడు. అదేవిధంగా ఇటు కార్పొరేషన్ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తున్నా, ఇటు వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ఏఎన్ఎన్ హైదరాబాద్.